కేంద్రంలో ఇక్కడ రజకు కుటుంబాలు సుమారు 30 నివసిస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రజకుతులదారులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 10,000 జగదన్న చేదోడు పథకం కింద వేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్న రజకులందరూ కూడా వాలంటీర్ దగ్గరికి వెళ్ళి నమోదు చేయించుకున్నారు. కానీ జిల్లాలో ఉన్న రాష్ట్రంలో ఉన్న మండలాలు ఉన్న అన్ని రజకులకు కూడా పేర్లు నమోదయ్యి డబ్బులు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ రోల్గుంటలో మాత్రం మరి రజకులంటే వివక్ష లేదు అంటే రాజకీయ లబ్ధి కోసమో వీళ్ళ పేర్లు అనేది లేకుండా తొలగించడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు గ్రామాల్లో నివసించట్లేదు వేరే ప్రాంతంలో నివసిస్తారని చెప్పేసి చెప్పి వీళ్ళ పేర్లు ఈరోజు లేకుండా అనేది చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర గవర్నమెంటు అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద స్పందించి వెంటనే రజకులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రజకులు 30 కుటుంబాలు ఉన్నారు. అందులో 11 మందికి అర్హులుగా గుర్తించి మొత్తం 20 మందిని అనర్హులుగా చేర్పించారు. గ్రామాల్లో చనిపోయినా సరే పుట్టినా సరే ఏ కార్యక్రమమైనా శుభకార్యాలు అశుభకార్యాల్లో రజకులు లేదే కార్యాలు జరిగే పరిస్థితి కాదు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న చేదోడు పథకం పెట్టింది. రజకులందరికీ ఏ పార్టీ అయినా సరే మేము నిబంధనలు ఇచ్చాం. ఆ నిబంధనలమైన అర్హుడైతే మేము ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 9001 ఫోన్ చేయండి మీకు న్యాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తాను. కానీ రోలుగుంట మండల కేంద్రంలో మాత్రం ఏ అయితే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు విరుద్ధంగా గోల్గొండ సచివాలయంలో ఎంతమందికి అని 3 సార్లు లబ్ధిదారులు లిస్టులు ఇవ్వాలి. ఫస్ట్ ఎంతమంది దరఖాస్తులు చేశారు, దరఖాస్తులు చేయలేని అర్హులు ఎంతమంది, అర్హులైన జియోటెక్ చేయాలా, జియోటెక్ చేయని ఫైనల్గా చేయాలి. కానీ గ్రామ సచివాలయ సిబ్బంది ఏదైతే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయో వాళ్ళ అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఈ రజకులు అనేది గ్రామాల్లో శుభకార్యాలు చేసేటువంటి రజకుల మీద ఆ రాజకీయాన్ని చూపిస్తారు. చాలా దుర్మార్గమైన విషయం. గోల్గొండ మండల కేంద్రంలో రజకృతిదారులకి 5 రోజుల్లో కానీ ఈ అర్హులైన దర్యాప్తు చేసి న్యాయం చేయకపోతే ఇక్కడ పెద్ద ఎత్తున అన్ని ప్రజాసంతరణ సాగరే పెట్టి ఈ అధికారులు నిర్బంధిస్తాం. వీళ్ళు పోలీసులు కానీ ఎవరు చేశారే చట్టాన్ని ఉల్లంఘించడం మీద తెలివి తీసుకోవాలి తప్ప చట్టాన్ని కాపాడమైన రైతు మాత్రం ఊరుకుండేది లేదని చెప్పేసి మేము ప్రజాసంఘాల తరఫున డిమాండ్ చేస్తాం.